Hi, welcome to YoYo Yo Cine Takis. సుశాంత్ సింగ్ రాజ్పుట్ దర్యాప్తులో కొత్త రకం అలజడి మొదలైంది బీహార్లోని పాట్నాలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ అలియాస్ కేకే సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో బాలీవుడ్లోని ముంబై పోలీసుల వర్గాల్లో కలకలం మొదలైంది ఇక రియాపై కేసు నమోదు కాగానే బాలీవుడ్లో కొన్ని వర్గాలు ఆమెకు అండగా నిలుస్తూ న్యాయ చట్టపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రియా చేసిన పనులు తన సోదరుడితో సుశాంత్ కలిసి ప్రారంభించిన కంపెనీలు ఆమెపై అనుమానాలు రేకెత్తే విధంగా మారుతున్నాయి రియా చక్రవర్తి నివాసంలో అలజడి సుశాంత్ సింగ్ తండ్రి సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా ముంబైలో రియా చక్రవర్తి నివాసంలో అలజడి మొదలైంది వెంటనే పలువురు లాయర్లు తనను గట్టెక్కించేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం ఆర్థిక వ్యవహారాలు అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆడిటర్లను కూడా దించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం బాలీవుడ్ లో ఆమెకు ఓ వర్గం సపోర్ట్ గా నిలిచినట్టు తెలుస్తున్నది ఇక బీహార్ లో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ సోమవారం కేసు నమోదు చేసిన ఆ విషయాన్ని బుధవారం మధ్యాహ్నానికి బయటకు రాకుండా ఓ వర్గం ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలాంటి ఎత్తుగడల వెనుక ఎవరున్నారనే విషయంపై మీడియా దృష్టి పెట్టింది ఓ వర్గం పనేనంటూ జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి ఇక సుశాంత్ సింగ్ రాజ్పుట్ తో రియా చక్రవర్తి అనుసరించిన విధానాలు తీరు ఆమెపై అనుమానాలు రేకెత్తేలా చేస్తున్నాయి లాక్డౌన్ కు ముందు సుశాంత్ కు నమ్మకస్తుడైన బాడీ గార్డ్ ను మార్చి ఎనిమిదవ తేదీ రియా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా తనకంటూ ఎవరూ లేకుండా సుశాంత్ను ఒంటరి వాడిని చేసేందుకు కుట్రలు పన్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా డిప్రెషన్ పేరుతో సుశాంత్ కు మోతాదుకు మించి డ్రగ్స్ అందించినట్టు సమాచారం ఓవర్ డోస్ మెడిసిన్స్ అందించి మానసికంగా శారీరకంగా ప్రయత్నం చేసేందుకు ప్లాన్ చేశారని సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తుండటం మరింత చర్చనీయాంశం అవుతున్నది అంతేకాక సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి విచ్చల విడిగా వాడుకున్న డబ్బుపై దర్యాప్తు చేసే అవకాశాలు రెట్టింపు అయ్యాయి సుశాంత్ తో బిజినెస్ వ్యవహారాలపై పాట్నా పోలీసులు ఆరా తీసేందుకు ముంబై చేరుకున్నారు ఈ క్రమంలో సుశాంత్ అకౌంట్ల నుంచి ఎవరెవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలుసుకోవడానికి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్లు సేకరించారు సుశాంత్ తన ప్రియరాలు రియా చక్రవర్తి ఆమె సోదరుడు శౌవిక్ చక్రవర్తితో కలిసి కొన్ని జాయింట్ వెంచర్లు వ్యాపారాలను ప్రారంభించారు ఈ కంపెనీలకు సుశాంత్ మాత్రమే పెట్టుబడిదారుడు కావడం గమనార్హం శౌవిక్ చక్రవర్తి రియా ఆ కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలుస్తున్నది ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం హలో సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాని లాగి బట్టి ఒక్కటి కొట్టండి